హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం జీరా రైస్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, బాస్మతి రైస్ తీసేసుకొని ఇలాగ పొడి పొడిలాడేలాగా వండి పెట్టేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని మనం 1 కప్ తీసుకున్నాము. ఎప్పుడైనా బాస్మతి రైస్కి 1 కప్కి 1.5 కప్ మాత్రమే వాటర్ పడతాయి. ఆ వాటర్లోనే 1 చుక్క నూనె వేయండి. అప్పుడు మనకి ఈజీగా ఇలాగ పొడి పొడిలాడుతూ రైస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1-2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1-2 స్పూన్లు ఆయిల్ని కూడా వేసుకొని ఈ 2 కూడా బాగా వేడయ్యేదాకా వెయిట్ చేద్దాము. దీంట్లోకి 1 స్పూను జీలకర్రని వేసుకుందాము. ఈ జీలకర్ర మనం ఎంతైతే ఎక్కువ వేసుకుంటామో అంత ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇది 1/2 నిమిషం పాటు వేగేలాగా చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి 10 నుంచి 12 జీడిపప్పుల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ జీడిపప్పులు మనకి జీరా రైస్లోకి అక్కడక్కడ తగులుతూ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవి కూడా లైట్గా గోల్డ్ కలర్ అయ్యేదాకా వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే వండి చల్లార్చుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము. దీంట్లోకి 1 స్పూను వైట్ పెప్పర్ అండి. మనకి ఏ కిరాణా షాప్స్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా ఈ వైట్ పెప్పర్ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ వైట్ పెప్పర్ యాడ్ చేయటం వల్ల రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే రైస్కి మొత్తానికి సరిపడా 1 స్పూను ఉప్పు. ఈ 2 కూడా జీరాలోకి కలిసేలాగా బాగా కలుపుకుందాము. అన్నం మొత్తానికి పట్టేలాగా లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి ఇలాగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని 1/2 కప్పు యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ రైస్ అంతటిని ఇలాగే ఫ్రై చేసుకుందాము. టేస్టీ టేస్టీ జీరా రైస్ తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాము. టేస్టీ టేస్టీ జీరా రైస్ రెస్టారెంట్లో ఎలాగైతే టేస్ట్ ఉంటుందో అలాగే రెడీ అయిపోయిందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. దీంట్లోకి కాంబినేషన్గా మనం రైతాని అలాగే ఏదైనా మసాలా కర్రీని పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా పెట్టించేసేయచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.